ఎంగనూర్ పట్టణంలో వివిధ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాలలో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న 4 దొంగలను టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన డీఎస్పీ వినోద్ కుమార్ ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 4 దొంగలు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయిలు హనుమంత్, వీరేష్, బోయ రంగయ్య నాయుడు, గొల్ల రామచంద్రలను 4 అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. శ్రీనివాస్ నాయక్ వారి సిబ్బంది వారి దగ్గర ఎస్ఐలు అన్నీ బాగా ఇదిగా ఏర్పాటు చేసుకుని నిన్నటి ఈరోజు హనుమంతు పశువుల హనుమంతు బయలుపుల విలేష్, వడ్ల వీరేష్ ఇతను కూడా బయలుపులది, బో రంగ అన్న అల్వాల కొనగండ్ల మండలం, వల్ల రామచంద్ర ఈజ్ ఆల్సో ఫ్రమ్ పెద్దనెల టూర్ ఆఫ్ కొనగండ్ల. సో ఈ 4 కూడా గత కొన్ని రోజులుగా బైక్స్ దొంగతనం చేస్తూ వచ్చినారు. వారిని మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిఐ గారు తర్వాత ముఫ్తీలో కొంతమందిని ఏర్పాటు చేసి కాన్స్టెంట్గా వీరి మీద వాచ్ పెట్టిన తర్వాత వీళ్ళు 4 దొరకడం జరిగింది. వీళ్ళ పొజిషన్లో నుంచి 13 బైక్స్ కూడా సీజ్ చేశారు. అదేవన్నీ కూడా ఇవన్నీ చుట్టుపక్కల అదర్ పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించినవి కూడా ఉన్నాయి. వాటికి కూడా మనం వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 7 కేసుల్లో ఉన్నటువంటి కాబట్టినే నిన్న ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేయడము ప్లస్ వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీని విలువ సుమారుగా 4,50,000 రూపాయలు ఉంటుంది. సో ఇలాంటి బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే వీళ్ళకు దీన్ని డిస్పోజ్ చేసేదానికి కూడా ఒక ఏజెన్సీ ఉంటుంది, దాని మీద కూడా నిఘా పెట్టి ఇంకా వీరి ద్వారా పూర్తి సమాచారం కనుక్కొని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి.